Bethesda Full Gospel Ministries presents Bethesda సంపూర్ణ సువార్త సహవాసం నిర్వహించు మొదటి ఆరాధన. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విజయవాడ చిట్టినగర్ కల్రా హాస్పిటల్ ఎదురుగా శ్రీ అబ్బికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. 3వ ఆరాధన పటమట డోంక రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున 2వ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం ఉదయం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరం మందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు మయ్యాయితో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు మయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. కన్నులు మూసుకుని ప్రార్థనలో ఏకమించి నాతో మీరు మాట్లాడండి అయ్యా. మన హృదయాలు సిద్ధపరచుకుందాం, మన హృదయాలు తెరిచి వాక్యం కొరకు సిద్ధపడుదాం. స్తోత్రం, నీ వాక్యమే నన్ను బ్రతికించేది. వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు, నాతో నీవే. వాక్యమే నన్ను నడిపించేది, నా మార్గములో వెలుక
యేసుని చేదీ వాక్యమే నన్ను నడిపించేది, నా మార్గములో వెలుతురుని చేది. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. దేవుని ఘనమైన నామమునకు స్తోత్రం. ఆశక్తి కూడా వచ్చిన దేవుని పిల్లలైన మీకు అందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ మా శుభములండి, అందరికీ మా హృదయపూర్వక వందనాలు. ఈ మంచి సమయంలో మీ అందరితో కూడా కలిసి దేవదేవుణ్ణి స్తోత్రించే వాక్యం కృపగల దేవుడు అనుగ్రహించినందులకు ప్రభుని స్తోత్రిస్తున్నాను. హల్లెలూయా. మన మధ్యన దావిజన్ లేసురత్నం గారికి, దావిజన్ భాస్కర్ గారికి నా హృదయపూర్వక వందనాలు. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. పరిశుద్ధ గ్రంథాలను వారు మీ గ్రంథాలు తెరిచి మత్తయి శుభవార్త 9వ అధ్యాయం, మత్తయి శుభవార్త 9వ అధ్యాయం 16-17 వచనాలు మనం చదువుకుందామా. ఎవడును పాత బట్టకు క్రొత్త మాసిక వేయడు, వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెళితిపరుచును, చినుగు మరి ఎక్కువగును. మరియు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్ష రసము పోయరు, పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్షారసము కారిపోవును, తిత్తులు పాడగును. అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలో పోయిదురు, అప్పుడు ఆ రెండును చెడిపోక ఉండునని చెప్పెను. స్వయాన యేసయ్య చెప్పిన మాట, ఎవరైనా సరే పాత బట్టకు క్రొత్త మాసిక వేయరు, వేస్తే ఏమైద్ది, చినుగు మరి ఎక్కువైద్ది, వెళితిపడిద్ది అన్నాడు. పాత వస్త్రానికి అరే కొంచెం చిరిగింది కదా అని దానికి ఒక కొత్త మాసిక వేసాం అనుకోండి, అంటే దానిపైన కవరింగ్ చేయడానికి చిన్న మాసిక వేసాం అనుకోండి, చూడటానికి ఏమైనా అందంగా ఉంటుందా? అంతవరకు ఆ ప్యాచ్ వర్క్ చేసినంతవరకు ఏమో కొత్తగా బాగుంటుంది, మిగతాదంతానేమో పాత అయిపోయినట్టు ఉంటుంది, చిరుగు ఇంకెక్కువ అయిపోద్ది. ఎందుకంటే ఈ మొత్తం ఎంతవరకు ప్యాచ్ వర్క్ చేసాం ఆ చుట్టుపక్కల అంతా చించుకొచ్చేస్తుంది. అందుకే పాత బట్టకు కొత్త మాసిక వేయటం వేస్ట్. ఆ కింద అంటాడు చూడండి, ఎవడు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసం పోయాడు. పాత తిత్తులు, తిత్తులంటే ఇప్పుడు మన కూల్ కేక్స్ ఉన్నాయి, ఫ్లాస్క్స్ ఉన్నాయి. పాత తిత్తులు, తిత్తులు అంటే కూల్ కేక్స్ అనుకోండి, లేకపోతే ఫ్లాస్క్స్ అనుకోండి. నీళ్లు వేడిగా కొన్ని గంటలు ఉండాలంటే ఫ్లాస్క్లో పోసుకుంటారు, అలాగే నీళ్లు చల్లగా ఉండాలంటే కూల్ కేక్లో పోసుకుంటూ ఉంటారు. మరి వాళ్ళకి అలాంటివి లేవు కదా ఆ దినాల్లో, వాళ్ళకి తిత్తులు లాంటివి ఉండేవి, జంతు చర్మంతో చేయబడి. ఇక వాటిలో పోసుకుంటే కొన్ని గంటలు ఆ వేడి కానీ లేకపోతే ఆ చల్ల కానీ అందులో ఉంటా ఉండేది. ఎడారి ప్రయాణం లేకపోతే అరణ్య ప్రయాణంలో అవి తీసుకుని వెళ్ళిపోతూ ఉండేవారు. ఇక్కడ ఏమంటున్నాడంటే పాత తిత్తుల్లో క్రొత్త ద్రాక్షారసం పోయిరు, పోస్తే ఏమైద్ది, ఆల్రెడీ ఓల్డ్ ఇది, అది పోయటం వల్ల పిగిలిపోద్ది అది. ఎందుకంటే దాన్ని చాలా కాలం నుండి వాడే ఉంటారేమో, పాడైపోయి ఉంటుంది, అలాగే పాతగిల్లిపోయి ఉంటుంది. ఆ పాతగిల్లిపోయిన దాన్ని కొత్తది పవర్ఫుల్ పోస్తే వెంటనే అది తిత్తులు పిగిలిపోయి మొత్తం పాడైపోతాయి. కనుక పాత తిత్తుల్లో క్రొత్త ద్రాక్షారసం పోయటం కరెక్ట్ కాదు, పాత వస్త్రానికి కొత్త మాసిక వేయటం కరెక్ట్ కాదు. మరి ఏం చేయాలి, ఒక్కసారి మీకు చూపిస్తాను. అక్కడ ఏమన్నాడు చూడండి, క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలో పోస్తారు, క్రొత్త వస్త్రం తీసుకొస్తారు, బాగుంటాయి తిత్తులు, బాగుంటాయి ద్రాక్షారసం బాగుంటుంది. దీనికి ఇంక అనుసంధానమైన మరొక లేఖనాన్ని మీకోసం నేను చదివి వినిపిస్తాను చూడండి. ఎహెస్కేల్ గ్రంథం ఒక్కసారి తీయండి, 36వ అధ్యాయం ఎహెస్కేల్ గ్రంథం 26 ఒక్కసారి చూస్తే ఇంకొంచెం అర్థమైద్ది మీకు. ఎహెస్కేల్ గ్రంథం 36:26, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. అంటే క్రొత్త హృదయం ఇస్తానన్నాడు, ఏదో పాత దానికి ప్యాచ్ వర్క్ చేయటం కాదు, హృదయమే కొత్తది ఇస్తానంటున్నాడు. అలాగే స్వభావం, పాత స్వభావాన్ని ఎప్పటికప్పుడు రిపేర్ చేయటం కాదు, క్రొత్త స్వభావం ఇస్తానంటున్నాడు. హల్లెలూయా. అయితే ఈ పరిస్థితుల్లో క్రొత్త సంవత్సరంలో ఎంటర్ అయిన తర్వాత ఈ పాత రోగాలే మళ్ళీ రిపీట్ అవ్వాలా, ఈ పాత కష్టాలే మళ్ళీ రిపీట్ అవ్వాలా, ఈ పాత టెన్షన్సే ఇంకా రిపీట్ అవ్వాలా, ఈ పాత సంబంధమైన వేదనలు బాధలు సమస్యలు ఇవన్నీ ఇంకా మనకు అవే రిపీట్ అవుతూ ఉండాలా అంటే నెవర్. ఇలాంటి వద్దు బా పాస్టర్ గారు, చాలా టెన్షన్స్ పడ్డాం,
అన్నట్లుగా మీలో చాలామంది ఉన్నారు. అయితే పాత సంవత్సరం దాటి కొత్త సంవత్సరం అడుగుపెట్టినప్పుడు ఏదో రిపేర్ సెక్షన్కి మనం అలవాటు పడకుండా కొత్తగా మన జీవితం ఉండాలంటే క్యాలెండర్ మారితే సరిపోదు, ఒంటి మీద వస్త్రాలు మారితే సరిపోదు, ఇంటికి సున్నం మారితే సరిపోదు, మనం మారాలి. మనం నూతన స్వభావం మనకు వచ్చేయాలి, నూతన హృదయం మనకి వచ్చేయాలి. అదే అంటున్నాడు, నూతన హృదయాన్ని మీకు ఇస్తాను, నూతన స్వభావాన్ని మీకు ఇస్తాను. ఇంతవరకు మీది రాతి గుండెలాగా ఉంది, ఎన్ని వాక్యాలు విన్నా సరే లోపలికి వెళ్ళా దేవుని వాక్యం, అది అలా పడి నీళ్లు ఎలా రాయి మీద నీళ్లు పోస్తే పడి అలా బయటికి వెళ్ళిపోద్దాం, అలా మీ మీద దేవుని వాక్యం జల్లు కురిసిన లోపలికి వెళ్ళలేదు. అయితే ఇప్పుడు మెత్తని హృదయాన్ని మీకు ఇస్తాను, వాక్యం లోపలికి వెళుతుంది. హల్లెలూయా. ఆ పాత హృదయాన్ని మార్చేస్తాను, పాత స్వభావాన్ని మార్చేస్తాను, ఆ రాతి గుండెని తీసేస్తాను, మాంసపు గుండెని మీకు ఇస్తాను అంటున్నాడు ఆయన. ఆమేన్ చెప్పండి. ఇంకా కొంచెం క్లారిటీగా అర్థం కావాలంటే మీకు ఒక ఉదాహరణ చెప్పి వాక్యంలోకి వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. ఒకసారి ఒక వ్యక్తి దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇల్లు కొనాలనే ఆశ కలిగింది. వెతుకుతూ ఆయన వెళుతున్నాడు ఏదన్నా మంచి ఇల్లు కొందామని. రోడ్డు సైడ్న మంచి సైట్ దొరికింది ఆయనకి. అందులో ఒక ఓల్డ్ బిల్డింగ్ ఉంది, దాని మీద రాస్తుంది హౌస్ ఫర్ సేల్ అని. సరే, ఇల్లు అమ్మబడును అని రాస్తుంది కదా. ఒకసారి దాని మీద ఫోన్ నెంబర్ ఉంటే ఫోన్ చేశాడు, ఏమండి ఇల్లు అమ్మబడును అని రాస్తుంది, ఈ ఇల్లు మీదేనా, మీరు ఎక్కడున్నారు ఒకసారి ఇల్లు చూడొచ్చా అని ఫోన్ చేశారు. ఎందుకు చూడాలి, ఎందుకు చూడకూడదు, నేను ప్రస్తుతానికి ఇక్కడే ఉన్నాను, రండి. మీరు ఎక్కడున్నారంటే రోడ్డు మీద ఉన్నాను. సరే రండి, బయటకు వచ్చాడు ఆయన. రండి రండి చూద్దరు రండి అని తీసుకెళ్ళాడు లోనకి. లోనకి తీసుకువెళ్ళి ఇల్లు చూపిస్తాడు, ఇదేనండి చూడండి, ఇదేమో బెడ్రూమ్ అండి, ఇదేమో కిచెన్ అండి, ఇదేమో హాల్ అండి, ఇదేమో డైనింగ్ హాల్ అండి అంటూ అన్నీ చూపిస్తున్నాడు. చూపిస్తూ ఉన్న సమయంలో అలా తలుపులు చూస్తున్నాడు ఆయన, తలుపులు పాడైపోయినాయి. ఆ తలుపు పాడైపోయిన తలుపులు చూస్తూ ఉన్న సమయంలో అప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, ఏమంటే కొంచెం పాడైందండి, ఇది పగిలిపోయింది, మొన్న తుఫాన్ వచ్చింది కదా అప్పుడు టపటప్ప కొట్టుకొని తలుపు విరిగిపోయిందండి, ఇది నేను రిపేర్ చేయించి ఇచ్చేస్తానండి మీకు. కొంచెం అలా ముందుకెళ్తే కిటికీలు చూడండి, గ్లాసులు అన్నీ పగిలిపోయి ఉన్నాయి. ఏమంటే ఈ గ్లాసులు వేయించి ఇచ్చేస్తానండి మీకు, గ్లాసులు వేయించి ఇచ్చేస్తాను. కొంచెం ముందుకెళ్తుంటే అలా పైకి చూశాడు ఒకసారి. పైకి చూసేటప్పటికి మొత్తం పెచ్చులు పెచ్చులు ఊడిపోయి ఐరన్ రాడ్స్ కనిపిస్తున్నాయి. ఏమంటే ఇదంతా నేను ప్లాస్టింగ్ చేయించి ఇచ్చేస్తానండి మీకు, సీలింగ్ వర్క్ చేయించి ఇచ్చేస్తాను, అది కనపడకుండా అన్నాడు. ఇంకొంచెం ముందుకెళ్తే కింద చూస్తున్నాడు ఆయన, ఫ్లోర్ అంతా మొత్తం పెచ్చులు పెచ్చులు లేచిపోయి ఫ్లోర్ అంతా అసహ్యంగా ఉంది, దీని ఫ్లోరింగ్ చేయించి మళ్ళీ కొత్తగా మీకు చేంజ్ ఇచ్చేస్తానండి అన్నాడు. ఇప్పుడు దానికి ఆయన అన్న మాట ఏంటంటే, నాకు ఈ రిపేర్ సెక్షన్ ఏం నువ్వు చేయించక్కర్లేద్దయ్యా, స్థలం మాత్రం మీరు ఇవ్వండి, నేను కొత్త ఇల్లు కట్టాలనుకుంటున్నాను ఇందులో అన్నాడు ఆయన. హల్లెలూయా. ఏం ఏం కావాలంటే ఆయనకి, స్థలం మాత్రం నాకు ఇవ్వండి, కొత్త ఇల్లు కట్టేసుకోవాలనుకుంటున్నాను దీంట్లో. ఈరోజు ప్రభు మన దగ్గర కోరేది ఏం చెప్పన, రిపేర్ చేస్తానంటలేదు ఆయన, స్థలం ఇవ్వండి, ఆయనకు అవకాశం ఇవ్వండి, కొత్తగా కట్టబోతున్నాడు ఆయన మన లైఫ్ని, కొత్త జీవితాన్ని మనకి ఇవ్వబోతున్నాడు, కొత్త స్వభావాన్ని ఇవ్వబోతున్నాడు. ఆల్రెడీ జీవితంలో చాలా దెబ్బలు తిన్నారు కదా, మీలో చాలామంది చాలా సమస్యలు పడ్డారు గత సంవత్సరాల్లో. ఒక్క 2018 కాదు, 2017 ఎన్ని కష్టాలు, 2016 బాబా ఎన్ని బాధలు, 2015 అమ్మమ్మమ్మ ఎంత టార్చర్ అనిపించారు, ఎన్ని నిందలు వచ్చినాయి మీకు 2015, 2014 అసలు ఈ బాధలు పట్టడానికైనా నేను పుట్టాను అన్నట్టుగా మీలో కొంతమంది లైఫ్ స్టైల్ అలా అయిపోయింది. ఈ 2018 కూడా ఎన్ని కష్టాలు, ఎన్ని కష్టాలు, బతికున్నాం అయ్యో ప్రభు ఏంటి ఇలాగా, 2019 ఎలా ఉంటుందో అని మీరు టెన్షన్ పడుతున్నారా? మీ జీవితంలో ఏసేకి అవకాశం ఇవ్వండి, స్థలం మాత్రం ఇవ్వండి. ఆయన అంటున్నాడు, కొత్త బిల్డింగ్ కడతాను నేను, అది కూడా అద్భుతంగా నేను కట్టబోతున్నాను. ఏమంటే యెషయాగ్రంథం 54 ఆయన ఏమంటున్నాడో ఒక్కసారి మనం చూద్దాం. చూడండి, యెషయాగ్రంథం 54 అక్కడ 11 నేను మీకోసం చదవబోతున్నాను. ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును, నీలముతో నీ పునాదులను వేయుదును, మాణిక్య మనులతో నీ కోట గుమ్మములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును, నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. చూడండి దేవుడు ఏమంటున్నాడు, నేను నిన్ను కడతాను, ఎందుకంటే గత సంవత్సరాలన్నింటిలో ప్రయాసతో నీ లైఫ్ గడుపుతూ ఉన్నావు, గాలి వాన చేత ఇటు అటు కొట్టబడి ఆదరించే దిక్కు లేక, సాయం చేసే నాదులు లేక, దిక్కులు పెక్కటిల్లేలా దుఃఖపడుతూ ఏడుస్తూ అర్థనాదాలు చేస్తూ ఉన్నదానా, ఉన్నవారులారా, నేను మిమ్మల్ని మళ్ళీ కడతాను,
నేను మళ్ళీ కొత్త కట్టడం కడతాను. ఈసారి ఎలా కట్టబోతున్నాను చెప్పనా? నీలాంజనములతో నీ కట్టడానికి కడతాను, నీలములతో పునాది వేస్తాను, మాణిక్య మనులతో, సూర్యకాంతములతో, ప్రశస్తమైన రత్నములతో. ఇవన్నీ ప్రెషియస్ స్టోన్స్ అండి. ప్రెషియస్ అంటే ఇంత స్టోన్ తీసుకుంటే 1,00,000 రూపాయలు వచ్చేస్తుంది మనకి. అంత ఖరీదైన స్టోన్స్తో కడతాను అంటున్నాడు. అంటే నీ లైఫ్ని అంత అద్భుతంగా కట్టబోతున్నాడు మన దేవుడు. అంత అద్భుతంగా దేవుడు బ్లెస్ చేయబోతున్నాడు మన లైఫ్ని. చెప్పలు కూడా దేవునికి స్తోత్రం చేయొచ్చాను. హల్లెలూయా. ఇన్నాళ్ళు రిపేరింగ్ చేసుకుంటూనే వచ్చామేమో. ఈసారి రిపేరింగ్ కాదు, కొత్తగా కట్టబోతున్నాడు మన యేసయ్య. అది స్పెషల్గా ప్రెషియస్గా కట్టబోతున్నాడు మన దేవుడు. హల్లెలూయా. ఏమండి ఆయన అన్న మాట ఏం చెప్పనా? మీరు ఆలోచించేది ఏదో చిన్న ఆలోచనలు, కానీ ఉన్నత ఆలోచనలు కలిగి ఉన్నాడు మన దేవుడు. కాస్త పేజీ తిప్పితే యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో మనం పరిశీలిస్తే అక్కడ 9వ వచనంలో అంటాడు, ఆకాశములు భూమికి పైగా ఎంత ఎత్తుగా ఉన్నావో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. మీరేం తలస్తున్నారు? ఈ కష్టం తీరిపోతే చాలు, ఈ సమస్య నుండి బయటపడితే చాలు, ఈ అప్పు తీరిపోతే చాలు, ఈ రోగం తగ్గితే చాలు అని చిన్న చిన్న వాటిని మీరు కోరుకుంటుంటే మన గురించి దేవునికి ఉన్నత సంకల్పం ఉందండి. ఆయన ఉన్నత సంకల్పాలని నెరవేర్చబోతున్నాడు. ఆయన ఎలాగో చెప్పనా భూమికి పైగా ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో మన తలంపుల కంటే దేవుడు మన గురించి తలంచే తలంపులు అంత ఉన్నతముగా ఉన్నవి. ఆ ఉన్నత సంకల్పాలను నెరవేర్చే ఆ సమయం, ఆ సంవత్సరం వచ్చేస్తుంది. ఇంకొక 24 గంటల్లో ఆ సంవత్సరంలోనికి మనం ఎంటర్ అవుతున్నాం. దేవుని ఉన్నత సంకల్పం మన జీవితాల్లో నెరవేర్చే ఆ రోజు దగ్గరకు వచ్చేసింది. ఆమేన్. ఎన్నాళ్ళు అపవాది ఆలోచనలు మన జీవితంలో నెరవేరినేమో, అపవాది సంకల్పించినట్లుగా మన జీవిత స్టైల్ మారిపోయి జీవితం మీదే విరక్తి ఉంది. అసలు ఎందుకు పుట్టాను, ఎందుకు బ్రతుకుతున్నాను అన్న మన జీవితం మీదే విరక్తి చెందిన పరిస్థితుల్లో మీరు బ్రతుకుండొచ్చు. కొత్త లైఫ్ ఇస్తానంటున్నాడు, ప్రెషియస్ లైఫ్ ఇస్తానంటున్నాడు, మీరు ఊహించని రేంజ్లో మిమ్మల్ని ఉంచుతానంటున్నాడు ఆయన. దేవుని వాగ్దానాలు ఎన్నన్నా అవి అన్నీ క్రీస్తునందు అవును అన్నట్లుగా ఉన్నాయి. అన్ని వాగ్దానాలు నమ్మదగినవి. హల్లెలూయా. ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ఒక వ్యక్తి ఉన్నాడండి, వాళ్ళ నాన్నగారు ఆయన చేసే జాబ్ ఏంటంటే లేకపోతే బిజినెస్ ఏంటంటే గాడిదల కన్సల్టెన్సీ. ఏంటి చెప్పండి చెప్పండి? అంటే దాని కన్సల్టెన్సీ అంటే కొనటం అమ్మటం, కొనటం. ఒక బక్క చిక్కుపోయిందని కొనటం, దాన్ని కాస్త మంచిగా తయారు చేసి మంచి రేటుకి అమ్మటం. ఏమంటే దీన్ని 10 రూపాయలకు కొనటం, దీన్ని 50 రూపాయలకు అమ్మటం. ఇలాగా గాడిదల కన్సల్టెన్సీ అనమాట. దొరికిందో చోట ఒక 15-20 గాడిదలు దొరికినాయి. వాళ్ళ నాన్న అరే మంచి చీపుగా వస్తుంది కొనేద్దామని ఆ 20 గాడిదలు కొనేశాడు. ఇంటికి తీసుకొచ్చేసాడు, ఇంటికి తీసుకొచ్చి దొడ్లో కట్టేశాడు, మంచిగా తయారు చేశాడు. గిత్తలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ గాడిదలు ఎలా ఉన్నాయంటే అసలు ఒక్కొక్క గాడిద మీదే అన్ని గాడిదలకి ఎంత కాస్టో ఒక్కొక్క గాడిదకి అంత కాస్ట్ వచ్చేసేటట్టు ఉంది. బ్రహ్మాండంగా ఉన్నాయి, భలే ఉన్నాయి అని చూసి మురుచుకుంటున్నాడు. ఇక బేరంలో పెట్టబోతున్నాడు. ఈ లోపల ఏం జరిగిందంటే తెల్లారికి మొత్తం 20 గాడిదలు ఇప్పుకొని వెళ్ళిపోయినాయి. ఎక్కడికి వెళ్ళిపోయినాయో తెలియదు. ఈ గాడిదల గురించి ఆయన టెన్షన్ అంతా ఇంత కాదు. అరే బాబు అరే నువ్వు రారా, సౌలు వచ్చాడు. సౌలు ఎలా అంటాడు అంటే మంచి హైటు, మంచి పర్సనాలిటీ, మామూలు పర్సనాలిటీ కాదు, సింహ స్వప్నం అనమాట. అరే బాబు నీకు చిన్న జాబ్ పెడతాను, నువ్వు మనోళ్ళని తీసుకొని కాస్త ఈ పక్కూరు వెళ్ళి, ఈ పక్కూరులో అసలు మన గాడిదలు ఏమైనా ఉన్నాయో వెతికిరా అన్నాడు. వెళ్ళాడు, మొత్తం వెతికి వచ్చి ఏమీ లేవు డాడీ అని వచ్చాడు. అరే ఈ ఊరు వెళ్ళరా అన్నాడు. ఆ ఊరు వెళ్ళాడు, మొత్తం ఎతికి ఈ ఎక్కడ దొరకలేదు అన్నాడు. అరే ఈ ఊరు వెళ్ళరా అన్నాడు. ఆ ఊరు వెళ్ళాడు, మొత్తం ఎతికి వచ్చాడు. ఊర్లన్నీ వెతుకుతుంటే నాయనగారు సాల్మన్ గారు లాంటి ఆయన అన్నాడు, ఎన్నూరులు తిరుగుతావయ్యా నువ్వు, ఎన్నూరులు తిరుగుతావు, నేను సలహా చెప్పనా. తోటవారి వీధిలో చర్చ్ ఉంది, ఆ చర్చిలో పాస్టర్ గారు ఉన్నారు, ఆ పాస్టర్ గారి దగ్గరికి, ఆయన పేరు శామ్యూల్, ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళావనుకో, ఆయన నీ కోసం నీ గాడిదల కోసం ప్రార్థన చేసి ఆ గాడిదలు పలాన చోటను వెళ్ళి తెచ్చుకో అంటాడు. అప్పుడు వెళ్ళి నువ్వు తెచ్చేసుకోవచ్చు కదా, ఈజీగా అయిపోద్ది కదా, నువ్వెందుకు గుడికి రాకూడదు అన్నాను. అడ్రస్ చెప్పండి సార్, అడ్రస్ చెప్పారు. సరిగ్గా ఇప్పుడు డొంక రోడ్లో ఎంటర్ అయ్యి, డొంక రోడ్లో అలా ఎంటర్ అయ్యి ముందుకు వస్తుంటే లెఫ్ట్ సైడ్ విఎస్ఎం స్కూల్ ఉంటుంది. ఆ విఎస్ఎం స్కూల్ ఎదురు సందులోనే ఎంటర్ అయిపోయి అలా ముందుకు వచ్చేస్తే సెకండ్ రైట్ అలా చూడంగానే అక్కడ వీరాంజనేయ జనరల్ స్టోర్ అని ఉంటుంది. సరిగ్గా దాని ఎదురుగా చిన్ని సందు ఉంటుంది. ఆ సందు లోపలికి చివరికి వెళ్ళిపోతే అక్కడే గూడు ఉంటుంది. అక్కడేనండి ఆయన అడ్రస్ అని చెప్పారు. సరే వెతుక్కుంటూ వచ్చి వీరాంజనేయ జనరల్ స్టోర్ దగ్గర వెతుక్కుంటున్నాడు. మొత్తం ఇక్కడ వెతుక్కుంటున్నాడు. ఎక్కడండి ఇక్కడ మందిరం అంటే ఎక్కడ వెతుక్కుంటున్నాడు. ఈ లోపల దేవుడు ఏం చేశాడు తెలుసా? దేవుడు
ఆ శామ్యూయేలుతోనే మాట్లాడుతున్నాడు. ఆయన పైన మెత్తి మీద ఉన్నాడు, పై అంతస్తులో. ఆ పైనుండి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ, ప్రభువా, ఇజ్రాయేలీయులందరూ మాకు రాజు కావాలని ఏడుస్తున్నారయ్యా, ఎవరిని రాజుగా చేయమంటావు అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్న సమయంలో ఇదిగో నీ ముందుకే ఒక వ్యక్తిని తీసుకొస్తున్నాడు. ఆయన ఎలా ఉంటాడు చెప్పనా? జనమందరి మధ్య ఆయన నిలబెడితే భుజాల దగ్గర నుండి పైకి కనిపిస్తూ ఉంటాడు. అంత హైట్ ఉంటాడు, మంచి పర్సనాలిటీ ఉంటాడు. అలాంటి పర్సనాలిటీ గలవాడిని నీ ముందుకే తీసుకొస్తాను. అతన్ని పిలిపించి అతని మీద తైలం పోసి అభిషేకం చేసి రాజుగా నువ్వు ప్రకటన చేయి, అతడే ఈ దేశాన్ని పరిపాలించ పోతున్నాడని దేవుడు చెప్పాడండి. సరే, అలాంటి వ్యక్తి జనమందరూ నిలబెడితే, అసలు ఇజ్రాయేలీలు అంతా ఆజాన బాహులు, ఆరు అడుగులు ఎత్తు, ఇవి ఆరు అడుగులు ఎత్తున్న వాళ్ళందరిలో నిలబెడితే భుజాల దగ్గర నుండి పైన ఉంటాడంట. నేను అనుకున్న ఏడున్నర అడుగులు ఉంటాడేమో అయినా, ఏమంటే అంత హైట్ ఉన్న వ్యక్తిని చూపిస్తానంటే అంత హైటు అంత పర్సనాలిటీ ఎవరున్నారా అని ఎదురు చూస్తూ ఉన్న సమయంలో ఈయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. లే కళ్ళు తెరువు, అద్దెకో ఎత్తుకున్నాడు చూడు, కనబడ్డాడా? కనబడ్డాడయ్యా. ఆయన పైకి పిలిపించు, పైకి పిలిపించి అతని మీద తైలం పోసి రాజుకు అభిషేకం చేయి అన్నాడు. సరే, ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే, అరే బాబు ఎవరు అక్కడ అన్నారు, కింద ఒక సేవకుడు వచ్చాడు, అది గబగబా వెళ్ళి అతన్ని నా దగ్గరికి పిలిపించు అన్నాడు. జాగ్రత్త వినండి, అసలు ఈ అయ్యగారి అపాయింట్మెంట్ దొరకాలంటే ఈయన కనీసం లైన్లో నుంచోని వెయిట్ చేయాలి చాలా గంటలో. అసలు వెయిటింగ్ లేదు, ఏమి లేదు. అలా వస్తుంటే ఆయనే పిలిపించి మరీ పై ఫ్లోర్కి కూర్చోబెట్టి ఆయనతో మాట్లాడి ఆయన మొకాళ్ళేయించి ఆయన పైన తైలం పోసి అభిషేకం చేసి ఆయన్ని పంపించాడండి. ఈ మాటలు మీరు చూడాలంటే మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచనంలో అభిషేకం జరిగింది. ఎప్పుడైతే ఆయన అభిషేకం చేశాడో ఆ మాటలు విని ఆ అభిషేకం జరిగిన ఆ రోజే 9వ వచనంలో రాయబడి ఉంది, దేవుడు అక్కడ నుండి అతను బయటకు వస్తుంటే అతనికి ఎలాంటి మనసు వచ్చిందంట? క్రొత్త మనసు వచ్చిందంట. ఎలాంటి మనసు? క్రొత్త మనసు. అంటే క్రొత్త మనసుతో బయటికి వెళ్ళాడు. జాగ్రత్త గమనించండి, ఇవాళ రేపు మీరు గడపబోతున్నారు. ఇప్పుడు కాసేపు గడిపారు మీరు ఆల్రెడీ, ఇంకా కాసేపు గడపబోతున్నారు. రేపు రాత్రి అయితే మరి ఎక్కువసేపు మీరు గడపబోతున్నారు. దైవ సన్నిధి నుండి మీరు వెళ్ళేటప్పుడు మీకు గిని క్రొత్త మనస్సు కలిగితే దేవుడు ఏమైతే సంకల్పించాడో సంకల్పం మీకు నెరవేర్చేస్తాడు. అంతే, అది నెరవేర్చేస్తాడు. 2 రోజుల్లో 3 రోజుల్లో నెరవేర్చేస్తాడు ఆయన సంకల్పాన్ని. హల్లెలూయా. అంటే 2019 జనవరి 2వ తారీఖు చేస్తాడో 3వ తారీఖు చేస్తాడో నాకైతే తెలియదు, కానీ ఆయన మాత్రం ఆయన ఏమైతే సంకల్పించాడో ఆ సంకల్పం నెరవేరిపోతాయి. ఏమని చెప్పండి? అయితే సన్నిధి నుండి వెళ్ళేటప్పుడు ఏ మనసుతో వెళ్ళాలి? ఇంతవరకు పాత మనసుతో వచ్చాం, పాత మనసుతో వెళ్ళాం. మళ్ళీ చెప్పండి, ఏ మనసుతో వచ్చాం? వందల సార్లు వచ్చాం, 100 సార్లు వెళ్ళాం, కానీ ఆ మనసు మారలా. అదే మనసు, స్ట్రాంగ్గా మనసు మారకుండా ఆ మనసును అలాగే దిట్టంగా పెట్టుకొని రాతి మనసులాగా అదే మనసుతో వచ్చాం, అదే మనసుతో వెళ్ళాం ఇన్ని సంవత్సరాలు. కానీ ఇప్పుడు సన్నిధిలో కూర్చొని వెళుతుంటే ఏ మనసుతో వెళ్ళాలి మనం? మీరు గిని ఆ కొత్త మనసుతో వెళ్ళండి. దేవుడు ఏం సంకల్పించాడో అది 2వ తారీఖు జరిగిద్దో, 3వ తారీఖు జరిగిద్దో, 4వ తారీఖు జరిగిద్దో, 5వ తారీఖు జరిగిద్దో నాకు తెలియదు, కానీ అతి శీఘ్రంగా దేవుని ఉన్నత సంకల్పం నెరవేరబోతుంది. హల్లెలూయా. దేవుడు ఏం సంకల్పించాడు ఆయన గురించి? ఆ దేశానికి రాజుగా చేయాలని సంకల్పించాడు. కనీసం కలయినా అన్నాడు అతను, ఊహైనా ఉందా తనకి? ఊహలో లేని కార్యాలు చేయాలనుకున్నాడు దేవుడు. ఇప్పుడు 24వ వచనం చూడండి, అదే అధ్యాయం 24వ వచనం చూడండి, అతన్ని పిలిపించి అతన్ని నిలబెట్టి ఈ రోజు నుండి ఈ దేశానికి ఈయనే రాజు ప్రకటన చేశాడండి. ఆశ్చర్యపోతున్నాడు, నేను రాజునేంటయ్యా, నేను రాజునేంటి, నేను ఊహలో కూడా లేదు. నువ్వు ఊహించలేదు, కానీ నీ గురించి దేవుడు సంకల్పించాడు నిన్ను రాజును చేయాలని. ఇతను ఎందుకు వచ్చాడు ఇక్కడికి? గాడిదలు ఆచూకి తెలుసుకోవడానికి. దేవుడు ఏం సంకల్పించాడు? రాజుగా చేయాలని. నువ్వెందుకు వచ్చే ఇక్కడికి? ఏదో చిన్న కష్టం తీరాలని, ఏదో రోగం తగ్గాలని, ఏదో సమస్య తీరాలని, ఏదో పరిస్థితి మారాలని, ఏదో ఆ బుల్లిబుల్లాడి కోసం మీరు వచ్చారు. కానీ దేవుడు ఏమనుకున్నాడు చెప్పనా? ఆ వంకను మిమ్మల్ని తెచ్చాడు, కానీ దేవుడు మీకు కొత్త మనసునిచ్చి దేవుడి ఉన్నత సంకల్పం మీ ఊహల కందని కార్యాన్ని మీ లైఫ్లో చేయటానికి ఆయన మిమ్మల్ని ఇక్కడికి తెచ్చాడు. కొట్టాలి చప్పట్లో. ఆయన కావాలని మిమ్మల్ని అక్కడ తెచ్చాడు, ఎందుకంటే ఆయన ఉన్నత సంకల్పం. మీరు అనుకుంటున్నారు మేము వచ్చాం ఈ కష్టం తీరిద్దని వచ్చాం, ఈ రోగం తగ్గిద్దని వచ్చాం, ఈ సమస్య తీరిద్దని వచ్చాం, అది మీ ఆ వంకన మిమ్మల్ని తెచ్చాడు. కానీ దేవునికి మీ అందరి పట్ల గొప్ప సంకల్పం ఉందండి. నిజంగా చెప్తున్నాను, మీ అందరి గురించి గొప్ప సంకల్పం. అతడు అనుకున్నాడా నేను రాజునవుతానని? మీరు అనుకోని కార్యాలు 2019లో జరగబోతున్నాయి, మీరు ఊహించని కార్యాలు 2019లో జరగబోతున్నాయి. అయితే మీరు సన్నిధి నుండి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి మళ్ళీ చెప్పండి? క్రొత్త మనసుతో. ఆ క్రొత్త మనసు ఎలా వస్తుంది? ఒక మాట మీకు నేను చెప్పాలనుకున్నా. డిఎల్ మూడీ గారు ఒక మాట అన్నారు, దేవుడు ఎవరినైనా ఒక వ్యక్తిని ఆశీర్వదించి ఆ వ్యక్తిని వాడుకోవాలంటే ఆ వ్యక్తికి కావాల్సింది, ఆ వ్యక్తి ఒక బంగారు పాత్ర ఉండాల్సిన అవసరం లేదు,
కడుగబడిన పాత్ర అయితే చాలు అన్నారు డిఎల్ మోడీ గారు. అంటే దేవుడు ఒక పాత్రను వాడుకోవాలంటే ఆ పాత్ర ఎలా ఉండాలంట, బంగారు పాత్ర అయితేనే వాడుకుంటాడని లేదు, కడుగబడిన పాత్రను వాడుకుంటాడు. ఈ రోజున దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేయడానికి మిమ్మల్ని పట్టుకోవాలంటే, పట్టుకుంటే మురికంటిద్దిరా బాబు అనుకుంటే మీరు పట్టుకుంటారు చెప్పండి, పట్టుకుంటే మురికంటిద్దరండి పట్టుకోరు. ఏమన్నా అందులో చేయి పెడితే మురికి అనుకున్నది పెట్టరు అసలు. అయితే మన జీవితం అంతా మలినం చేసుకున్నాం. ఏమంటే రకరకాల రకరకాల వ్యవహారాల్లోకి వెళ్ళి రకరకాల మాటలు మాట్లాడి రకరకాల చూపులు చూసి రకరకాల కార్యక్రమాల్లో పాల్గొని మన జీవితాన్ని అపవిత్రపరుచుకున్నాం. ఈ అపవిత్రతను కడిగేసుకోండి, కడిగేసుకోండి. ఈ రాత్రి ఏడ్చి ఏడ్చి ప్రభు పాదాల దగ్గర కడిగేసుకోండి, వాటిని విడిచిపెట్టేసేయండి, శుభ్రం చేసుకోండి, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. నూతన సంవత్సరంలో ఎంటర్ అయ్యే లోపే దేవుడు గొప్ప సంకల్పం కలిగి ఉన్న ఆ దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని నేను నా చేతుల్లో వాడబడే ఒక పాత్రగా మిమ్మల్ని నేను అభిషేకించి అద్భుతాలు మీ జీవితంలో చేయబోతున్నాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. అలా చేయాలంటే మనం కడుగబడిన పాత్రగా మనల్ని మనం శుభ్రం చేసుకోవాలి. ఇంతకు ఎలా శుభ్రం చేసుకోవాలి? ఎఫెసీ పత్రిక ఒక్కసారి తీయండి, 4:2 ఒకసారి మనం చూద్దామండి. ఎఫెసీ పత్రిక 4:22. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం వదులుకొని. ఏమంటే ప్రాచీన స్వభావం అంటే, ప్రాచీన స్వభావం అంటే పాత స్వభావం. చెప్పండి చెప్పండి, ప్రాచీన స్వభావం అంటే పాత స్వభావం, మునుపటిది, మునుపటిది ఆ పాత స్వభావం, ఆ పాత స్వభావం చెడిపోయిన స్వభావం. ఏమండి అది? ఇంకెలాంటి స్వభావం? అది దురాశల వల్ల చెడిపోయిన స్వభావం, అది మోసాలు చేసి చెడిపోయిన స్వభావం, అది చెడిపోయిన స్వభావం. ఆ స్వభావాన్ని ఏం చేద్దాం? వదిలేసుకుందాం. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 to 9:00 చిట్టినార్ స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమట చర్చిలో, ప్రతి శనివారం 10:00 to 1:00 కృష్ణలంక చర్చిలో జరుగుతుంది. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగుతుంది. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం 8:00 to 10:00 చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తం గారు స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం 10:00 to 1:00 కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 to 9:00 పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్దా మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 to 9:00 జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్ ప్రతి నెల 1వ వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 to 9:00. మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగింది. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ నమస్కారం.